ఉన్నాయండి. మనం అంబేద్కర్ గారి చిన్న చిన్న హాస్టల్స్లో ఉంటే అక్కడ బతుకుదాం, చిన్న కళ్యాణ మండపాల్లో ఉందాం, లేదంటే రోడ్డు మీద పడుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేరు. అందరు సుఖాలు మరిగా, నేను ఎక్కువ సుఖాలు చూసినవాడిని. వదిలేసే సుఖాలు ఈ క్షణం వదిలేయగలను, నాకు వాటి మీద నాకు మమకారం లేదు. సుఖాల మీద దేనికంటే రోడ్ల మీద పడుకున్న వ్యక్తులను చూశాను, ఉద్దానంలో సరైన నీళ్లు లేక కిడ్నీలు పోయిన వ్యక్తులను చూశాను. వాళ్ళ కోసం ముందు ప్రయాణం చేద్దాం, నిలబడ్డవాళ్ళు నిలబడతారు, లేనివాళ్ళు రాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్దాం. అలా స్టార్ట్ చేసిన పోరాట యాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలను చూపించింది. ఒక మన అరకు ప్రాంతం గిరిజనుల తాలూకు సమస్యలను చూపించింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేనితనం, గంజాయి తోటల్లో యువత ఎలా నలిగిపోతున్నారు గంజాయి సాగులో, ఇవన్నీ నేను చూసిన వాడిని. ఇవన్నీ చూసి నేను ఒకటే అనుకున్నా, ఏదన్నా చేద్దామంటే ఇదే రాజ్యాంలో, మన శ్రీకాకుళం రాజ్యాంలో ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారు యువత ఆ రోజున. నేను అనుకున్నాను, కలలు కన్నాను ఆ రోజున, మార్పు వస్తుంది అని. కానీ ఓట్లేసేటప్పటికీ అందరూ నన్ను వదిలేశారు. అందరూ సభలకు వచ్చారు, చప్పట్లు కొట్టారు, జేజేలు కొట్టారు. ఓట్లేసేటప్పటికీ నన్ను వదిలేశారు. నేనేం బాధపడలేదానికి, నాకు అవమానాలు లేవు, ప్రెస్టేజీలు లేవు. నాకు ఆశయం ఉన్నవాడికి ముందడిగే ఉంటుంది, కానీ ఆశాభంగాలు ఉండేవాడికి. నేను అనుకున్నా, నేను వీళ్ళ కోసం వచ్చాను, నా బిడ్డలు అనుకుంటాను, నా తమ్ముళ్ళు అనుకుంటాను, నా అక్కలు అనుకుంటాను, నా చెల్లెళ్ళు అనుకుంటాను. నాకేం కావాలి? నాకు నేను చూడండి డబ్బా, నాకు లేని పేరా, చాలా సుఖవంతమైన జీవితం నాకు. ఎంతకాలం మనం శ్రీకాకుళం ఉత్తరాంధ్రని వెనకబడ్డ ప్రాంతం అని పెంచుకుంటాం? ఎంతకాలం 1 కోటి మంది జనాభా ఉన్న శ్రీకాకుళంలో 45 లక్షల మంది, దాదాపు 50% మంది వలసలు వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇంకా వెళ్తానే ఉన్నారు, ఆగట్లేదు. ఇది గణాంకాలు ఎవడు మాట్లాడే, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే? నేను నిలబడదామంటే నాకెవరు నిలబడలా. బలంగా 1% నిలబడ్డారు, కానీ అది చట్టసభల్లో ఎదురిచ్చి నిలబడేంత సత్తా నాకు ఇవ్వలేదు. నేనే నీరసపడిపోలా, అవమానపడలా. 2 చోట్ల ఓడిపోయావు నన్ను కించపరుస్తూ ఉంటే అది నేను యుద్ధం తాలూకు గాయాలుగా తీసుకున్నాను, కానీ నేను పరాజయంగా తీసుకోలేదు. రోజున మనకి నేను ఉన్నది కూడా మీకు, నా జీవితకాలం ఈరోజు మాటిస్తున్న రణస్థలంలో మాటిస్తున్నాను మీకు. ఈరోజు 3వ తీర్మానంగా తీసుకోండి, నా కడశ్వాస వరకు, చివరి శ్వాస వరకు నేను రాజకీయాల్ని వదలను, మిమ్మల్ని వదలను. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ రాజకీయ నాయకుడిని అడుగుతారు, ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్ అంటాడు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు. ఎవరున్నారు ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు? చెప్పండి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే 2 ఉండాలి. ఒకటి వాళ్ళ పార్టీ అతన్ని బాగా చూసుకోవాలి, అతని ఇంట్లో